Welcome to my channel. Iroju video lo meeku sari collection kaakunda beautiful location choinchalanukuntunnanu. Chala chala beautiful andi idi vachesi maa urilo mamayya vallu chapala pempakam chestaranattu polamlo. ఇది అంతా గ్రీనరీ చాలా చాలా అందంగా ఉందండి. చూడండి ఈ మంచి వాతావరణంలో వాళ్ళు చేపల పెంపకం ఎలా చేస్తారో మనం చూద్దాము. నాకు కూడా పెద్దగా తెలియదండి, సో ఈ వీడియోలో ఉన్నదాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసిన దాన్ని బట్టి ఇలా వాళ్ళు ఓన్గా ఇలా చేపల పెంపకం చేయడం స్టార్ట్ చేసి ఒక 4 మంత్స్ అవుతుందండి. సిటీలో చేసేవాళ్ళు ఈ మధ్య లాక్డౌన్ కారణంగా ఊర్లోకి వచ్చేసి ఇంకా వాళ్ళ పొలంలో ఇలా రెడీ చేస్తున్నారు. ఇది స్టెప్ 1 అండి. ఇలా మధ్యలో హోల్ లాగా ఒకటి ఇచ్చేసి చుట్టూ ఇలా సిమెంట్ ఇటుకలతో కట్టేశారండి. ఇది స్టెప్ 1. ఇంకా ఈ ట్యాంక్ రెడీ అవ్వాల్సి ఉంది. స్టెప్ 2 అండి. ఇలా చేసేసి చుట్టూ ఇలా మనకి ఇలా ప్లాన్ చేసేసుకున్నారు. మొత్తం సిమెంట్తో నీట్గా ఫినిష్ చేసేసారు వర్క్ అయితే. నెక్స్ట్ వచ్చేసి డైలీ ఈ చేపల పెంపకంలో అయితే వాటర్ షిఫ్ట్ చేస్తూ ఉండాలన్నట్టు, అందుకే ఈ వాటర్ లెవెల్ ఇక్కడికి పొలాలలోకి వెళ్ళడానికి ఇక్కడికి కలెక్షన్ ఇచ్చేసారు. చేపల పెంపకం ఏంటంటే మనం పొలాలకి ఎరువు వేయకున్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఆ వాటర్తో అయినా మనకి. అండ్ స్టెప్ 3 వచ్చేసి ట్యాంక్ పూర్తయిపోయింది. ఫుల్గా ఇలా పెట్టేసి కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ తోటి ఇలా రెడీ చేసేసారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయంటే. ఇవి వచ్చేసి కొరమెన్ చేపలు అండి. చాలా కాస్ట్లీలో ఉంటాయి ఫిషెస్. అయితే మనం చూస్తున్న చేపలు 4 మంత్స్ అండి. చిన్న చిన్న చేప పిల్లల్ని తీసుకొచ్చి ఇలా పెంచుతున్నారు. డైలీ వాటర్ షిఫ్ట్ చేయడం, ఇంకా వాటికి ఫుడ్ టైం టు టైం ఫుడ్ వేయడం, ఆ ఫుడ్కో కూడా ఎంత క్వాంటిటీలో వేయాలి కూడా చూస్తుంటారు. డైలీ 2 టైమ్స్ వాటరు ఖాళీ చేసి ఇంకా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ ఫిల్అప్ చేయడం ఇంకా చాలా వర్క్ ఉంటుందండి. అక్వేరియంలో చూసినట్టుగానే ఉంది కదా ఫ్రెండ్స్. అండ్ వెదర్ మా చుట్టూ ఆ వెదర్కి ఈ పెంపకం ఇలా చూసేసరికి చాలా చాలా బాగుంది కదా. ఈ వెయిట్ రావడానికి వాళ్ళకి 3 మంత్స్ కష్టపడ్డారండి. మన మధ్యలో చూసిన హోల్ ఇది అన్నట్టు ఫ్రెండ్స్. డైలీ వాటరు ఇక్కడ తీసేస్తూ మళ్ళీ ఫిల్ చేస్తూ ఉంటారు. డైలీ క్లీన్ చేస్తూ ఉంటారండి. ఈ ట్యాంక్ని క్లీన్ చేయకుండా ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందంట చేపలకి. న్యాచురల్గా అయితే మనకి ఎక్కువ చెరువులలో ఉండే చేపలకి ఏంటంటే ల్యాండ్ ఉంటుంది కాబట్టి ఇంకా అవే ఫ్రెష్గా అయిపోతుంటాయి వాటరు. ఇది వచ్చేసి మనకి చుట్టూ ఇలా కవర్ పెట్టాం, ప్యాక్ చేసాం కదా, సో డైలీ క్లీన్ చేస్తూ ఉండాలంట. ఇది వచ్చేసి చేపలది ఫుడ్ అండి. డైలీ 2 టైమ్స్ వేస్తారు. మన ఇంట్లో పెంచుకున్న పెట్స్ లాగానే ఫుడ్ వేయగానే రావడం, అసలు మన సౌండ్ విని అవన్నీ అబ్జర్వ్ చేస్తారంట ఫ్రెండ్స్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే దెన్, బాయ్.